కృష్ణగారు మీరు కూడా బయట కనకదుర్గ అమ్మవారి సన్నిధానంలో ఈ రోజు అన్న సామారాధన జరిగింది. దీంట్లో భాగంగా స్థానిక ఎర్రాల వీధి శ్రీ కనకదుర్గ బాలభక్త సంఘం కార్యకర్తలు అంటే కమిటీ మొత్తం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మొత్తం 4000 మందికి ఈ రోజు అన్న సామారాధన ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా కొంతమంది రాజకీయ నాయకులు స్థానికంగా వేయించేస్తున్న పెద్దలు వీరందరూ కూడా ఈ గుడిని సందర్శించి దర్శనం చేసుకుని వెళ్ళాడుతున్నారు. ఫాదర్లో పడిపోయిందండి. మొత్తానికి 20 సంవత్సరాలు అమ్మవారి పుష్కరాలకి 14 సంవత్సరాలు అమ్మవారి గుడి అది పునఃప్రతిష్ఠ చేసేవాడు. ప్రతి స్టేట్ నుంచి ఏ రోజు కార్యక్రమం జరిగిరావాలి కానీ దసరాలు కానీ సంబరం కానీ అమ్మవారి ప్రతీది కూడా చక్కగా జరుగుతుందండి. ఈ భక్తుల సహసహకారం, మా కమిటీ సహసహకారం, రాజకీయ నాయకుల సహసహకారం, పెద్దల సహసహకారంతో ఈ అన్నదానాన్ని ఏర్పాటు చేయడం ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజుని ప్రతి ఏడాది కూడా అమ్మవారికి అన్న సమాపనం చేస్తామండి. భక్తులందరూ సహసహకరించి మా కమిటీ వాళ్ళందరూ సహసహకరించడంతో ఈ కార్యక్రమం జరుగుతుంది.